క్రిందటిసారి భారతీయ జనతా పార్టీ కాశ్మీర్లో ఒక ఎత్తుగడేసింది. వేర్పాటువాద పార్టీ ముఫ్తీ వాళ్ళతో కలిసి ప్రయాణం చేయడం. అప్పుడే అందరూ విమర్శించారు. ఎందుకు వేర్పాటువాద పార్టీ కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని కోరుకునేటువంటి పార్టీతో ఎట్లా పోతున్నట్టు. ఆ ప్రభుత్వం కంటిన్యూ అయిందంటే కాలేదు, మధ్యలోనే వదిలేశారు. ఎందుకు వాళ్ళతో పెట్టుకున్నారు అంటే అక్కడ ఉన్న ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యవహారం మొత్తాన్ని సూక్ష్మాలన్నిటికీ కనుక్కోవడం అయిపోగానే అర్ధాంతరంగా బంధం తెగదింపులు చేసేసుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆర్టికల్ 370-35 పెట్టారు, రద్దు చేశారు. అక్కడి నుండి మొత్తం కథ ఏం జరిగిందో తెలుసు మనకి. అప్పటి నుండి వేర్పాటువాద పార్టీల మూలాలు కదిలిపోయినాయి. ఒక రకంగా భవిష్యత్తులో అసలు ఆ పార్టీలు ఉంటాయా అన్నది డౌట్. ఎందుకంటే కాశ్మీర్లోయే వాళ్ళ ఆధిపత్యం. ఇప్పుడు అక్కడ ఓట్లకు సంబంధించి కీలకమైనటువంటి మలుపులు తిరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ముఫ్తీతో సోనియా గాంధీ మీటింగ్, అది ప్రశాంత్ కిషోర్ మధ్యవర్తిత్వం, వాళ్ళిద్దరి మధ్యన కలిపేందు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలో మొన్న కాంగ్రెస్ని దెబ్బతీయడానికి మమతా బెనర్జీని పట్టుకెళ్ళారు. ఇప్పుడు కాశ్మీర్లో బీజేపీని దెబ్బతీయడానికి ముఫ్తీని తీసుకొచ్చి కాంగ్రెస్ కలుపుతున్నారు. ఓవరాల్గా తను క్రియాశీలకంగా రాజకీయాలు చేస్తున్నాను, ఓ రకంగా మధ్యవర్తిగా అనేది మామూలు భాషలో, దళారీగా అన్నటువంటిది రాజకీయ భాషలో కార్యకలాపాలు చేస్తున్నట్టు కనబడుతోంది.